లోక్ తో నేను చూడని వాళ్ళే సార్. అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి, రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి మిమ్మల్ని? హౌ కమ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీట్ అస్? ఆపే పోలీస్ వాళ్ళే ఆకే డరాతే ధమకాతే ఏకాకి రీతే హమారే కార్యకర్తా హమ్ సే మిల్నా హై హమారే లీడర్ హమ్ సే మిల్ రహే ఆపకు క్యా తక్లీఫ్ హై ఆపకే పోలీస్ కో? ఆ శ్రీనివాస్ గౌడ్ బోల్ కే జిస్కో బహుత్ జ్యాదా మారా హై ఉస్కో ఆజ్ హౌస్ అరెస్ట్ కర్ దియా యే క్యా రీతే క్యా తానాషాయీ హై క్యా చల్ రహా హై? నంబర్ జీ సునో ఏక్ బాత్ సున్ లో, సత్తా బదిలితే రహతా ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక హమ్కోవి జానా పడతా, హెచ్ఆర్సీ జానా పడతా, హమ్కోవి హంగామా కర్నా పడతా అగర్ ఐసీ కరేంగే ఆప్కే లోగో కో సంభాలో అంబర్ జీ ఏ ఠీక్ బాత్ నీ సంభల్లో ఔర్ ఏసీపీ కో ఏసీపీ సే భీ బాత్ కరో జాస్తి నే కర్నే కో బోలో ఉస్కో. అరే ఆజ్ మమ్మల్ని కలవనీయకుండా చేయడం ఏంది ఆయన కథం కాదు. ప్లీజ్ డూ ప్లీజ్ డూ చలో. ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది పది మందికి ధైర్యం ఇయ్యాలి. అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకోలా జరగదు మన వాళ్ళ కంటే. సరే జరిగింది దురదృష్టం, కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి మీకు న్యాయం జరగదు. జై తెలంగాణ అనడం అనే వాళ్ళు అన్నట్టు గ్యావ్లో ఉన్నాడు సార్. మార్కెట్ మాది సార్ వైద్యం యూత్ సార్ చల్ల అభిమాని ఆయన మాది మడవపాట అధ్యక్షుడు ఆయన వైద్యం పీపుల్ సార్ ఆయన గ్రామ పట అధ్యక్షుడు ఈయన ఒక మాజీ పిలిచి ఈయన యూపీ లీడర్ ఈయన మాజీ మార్కెట్ ఎంత చెప్పుకున్నాను సార్ అంత అంత ఘోరాది ఘోరంగా సార్ ఏరి కోరి కల్లా ధర్మారెడ్డికి పిచ్చ అభిమానం పాటి అభిమానం ఉన్నాను ఏరి కోరి చుట్టిరాడు సార్ చుట్టిన వస్తానంటే మళ్ళీ మీకు ఏం చేస్తాడు సార్ ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను పిలిచి అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరి కోరి పది మందిని పిలిచింది. ఈ బంపరాబ చంద్రబాబు నువ్వు రాజు తీసుకుపోతున్నావు ఎవరు చేసిన తర్వాత సార్ ఒక్కొక్క చిట్టి పట్టుకో సార్ తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. కిషన్ చేయబట్టి రెండేళ్ళు నరకాలను పరిచిన సంస్థలపై నేను మాజీ సర్పంచ్ మాజీ ఎంపీ సార్ ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకుపోతారు సార్. మళ్ళీ మీకు జరిగింది ఇంకోలా జరగదు. వీళ్ళనైతే ఇచ్చి పెట్టి సార్ ఎస్ఐ సస్పెండ్ అయింది మేము కూడా ఆపలేము ఇచ్చి పెట్టాము ఏసీపీని ఇచ్చి పెట్టాము పోలీసు కూడా న్యాయస్థానం పోతాము ఇంకొద్ది ఇంకొకమైన ఇచ్చిపోతాం ఇచ్చి పెట్టాము. మీరు దయచేసి కోరేది ఏంటంటే అది జరిగినప్పుడు మాకు ఒక్క మాట అయితే మేమే వర్కొస్తాం అందరికీ వ్యాకరణ కానీ మేము కానీ ఏమున్నది పని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది ఇంకొకటి మిమ్మల్ని కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది ఇది మా మాట. 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అందరం బస్ తీసుకుని వస్తాం అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు అందరం మీరు ఏడి పిలుస్తాడికి వస్తాం దయచేసి ధైర్యం అంతే కోరేది వాళ్ళని ఇష్టపెట్టాం తెలుసు మాట్లాడి మాట్లాడిన అదే రోజు మాట్లాడిన నువ్వు తెల్లరి రమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు. కానీ అన్న ఏమన్నాడు మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి చూద్దామన్నాడు ఈ లోపల వాడు సస్పెండ్ అయింది ఇప్పుడు ఇష్ట పెట్టాలి అట్లా అని చెప్పి ఏసీ ఫ్రెండ్స్ వరంగల్ సిపిసింది ఒకటే పని ఏం లేదు బెదిరిస్తే బెదిరాదు గట్టిగా నిలబడాలి తటాయించి నిలబడాలి అంతే నాది భయపడకుండ్రి మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మన ఏం చెప్పినంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకపో మొత్తం ది హెచ్ఆర్సీకి తీసుకుపోదాం అని చెప్పిన మీ అందరికి పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడుతుంది మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మారెడ్డి సాబ్ కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడుతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం మేము ఇచ్చి పెట్టాం. ఆల్రెడీ కరీంనగర్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పుకుంటుంది అంతే భయపడదు ధైర్యం ఉంటుంది అంటే అందరం కలిసి ఎక్కాలి రోడ్ అంతే ఏం లేదు భయపడకూడదు భయపడకూడదు అంతే నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను తమ్మి నువ్వు జాగ్రత్త.